స్క్రీన్ వండర్ఫుల్ హీరోగా మనందరికీ కనిపించి అలరించబోతున్నటువంటి ధ్రువ వాయు గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు యూ ధ్రువ గారు. జరిగింది ధ్రువ గారు ఈజ్ మై ఫ్రెండ్. మేమిద్దరం మూవీ కెరీర్ కలిసి స్టార్ట్ చేశాము. సో అలా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండగా హీ థాట్, లేదు నేను సపరేట్గా నాది నేను క్రియేట్ చేసుకోవాలి ఇండస్ట్రీలో అని కిరోసిన్ అనే మూవీ ఫస్ట్ స్టార్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ మూవీ. దెన్ కళింగ టైంలో ఈ కాల్ మీ సేయింగ్ ఓ మంచి రోల్ ఉంది నీకు, ఫుల్ లెంత్ రోల్ ఉంది, విలన్గా చాలా బాగుంటుంది రోల్, నీకు డామినేటింగ్గా ఉంటుంది అంటే కథ విన్న తర్వాత ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటింగ్ బికాస్ ఇట్ హ్యాస్ ఆల్ ఎమోషన్స్. అంటే హారర్ ఉంది, నీకు దీనిలో మంచి ఎమోషన్ ఉంది, అండ్ యూ హ్యావ్ రొమాన్స్, ఎవ్రీథింగ్. సో చాలా బాగుంది స్టోరీ. సో మనకు తెలుసు ఈ మధ్య ఇట్ ఈస్ నాట్ అబౌట్ కమర్షియల్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కంటెంట్. కంటెంట్ బాగుంటే సినిమా ఎలాగైనా రన్ అవుతుంది, ఆడియన్స్ ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. సో ఐ ఫెల్ట్ రియలీ గుడ్ వెన్ ఐ వాజ్ షూటింగ్ ఇన్ ది ఫిలిం. అండ్ మీరు అన్నట్టు ఇందాక ఏదో అడిగారు, అలాంటివి చాలా జరిగాయండి మాకు. ఒరిజినల్ పార్ట్స్ మా నెత్తిపైన ఇసిరేశారు, ఫేస్ చేసాము, బట్ ఇట్ వాజ్ రియలీ గుడ్. అంటే ఎప్పుడైతే ఈ టీజర్ రిలీజ్ అయిందో, అంటే మేము ఎక్స్పెక్ట్ చేయాల సరేలే చిన్న సినిమాని, ఎలాగైతే బలగం కనుక్కున్నామో అలాగే ఈ సినిమా కూడా ఒక చిన్న సినిమాలే చేసి వెళ్ళిపోయాం. కానీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత కింద కామెంట్స్ చూసానండి నేను. ఐ వాజ్ ఎక్సైటెడ్ టు లర్న్, ఐ వాజ్ ఎక్సైటెడ్ టు యునో సీ ది కామెంట్స్. కామెంట్స్లో ఎవరైనా ఒక్కరైనా నెగిటివ్ చెప్తారా అని ఒకటి ఉండే, కానీ ఒక్కరు కూడా చెప్పలేదండి. నేను ఆల్ ఆర్ యూనో అప్రిషియేటింగ్ ది మూవీ, అరే బాగా చేశారు బాగా చేశారు. పెద్ద పెద్ద మూవీస్తో కంపేర్ చేస్తున్నారు, హిందీ కానీ, హిందీ చూస్తే 2 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోవడము, మన తెలుగు ఒక 1 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోవడము. సో దీన్ని బట్టి ఏంటంటే కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ మూవీ. అండ్ మీడియా మిత్రులు కూడా ఖచ్చితంగా కంటెంట్ ఉంటే మీరు ఎంకరేజ్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఉన్నది ఉన్నట్టు రాయగలిగేది మీరు ఒక్కరే. అది ఇట్ మే బి కమర్షియల్, అది 100 కోట్ల సినిమానా సరే కంటెంట్ బాగుంటేనే బాగుందని రాస్తారు, అది మాకు తెలుసు, మేము నమ్ముతున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ డూ వాచ్ ఆన్ సెప్టెంబర్ 13th. దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ. యూ అంటే ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, అన్ని ఎమోషన్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్. షాక్ రైట్, లైక్ ద వే ద టీజర్ కట్ కేమ్ అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఎవ్రీవన్ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ ద టీజర్ అండ్ ఆల్ ద ఎఫర్ట్స్. అండ్ దెర్ ఆర్ లైక్ మెనీ థింగ్స్ దట్ వీ వాంట్ టు డిస్కస్ అబౌట్ దిస్ మూవీ. ఫస్ట్ థింగ్ ఎస్పెషలీ ఈ మూవీలో మెయిన్ ఏంటంటే వెన్ వీ వర్ డిస్కసింగ్ ద స్టోరీ ఇనిషియలీ, స్టోరీ కేమ్ అవుట్ చాలా బాగా వచ్చింది స్టోరీ. అండ్ ఎస్పెషలీ ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ షీ వాజ్ వెన్ షీ స్టార్టెడ్ ద కన్వర్సేషన్ షీ మెన్షన్డ్ అబౌట్ యూనో ఇజ్ ఇట్ థ్రిల్లర్ హారర్ ఆర్ మిస్టికల్, వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్ ఇజ్ ఇట్. వన్ థింగ్ ఏం చెప్పాలి అంటే యూ ఆల్ విల్ గెట్ గూస్ బంప్స్, దట్ ఈస్ గ్యారంటీడ్. ఎస్పెషలీ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఇట్ విల్ బీ లైక్ ఎ రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పచ్చు. ఎస్పెషలీ ఐ వాచ్ ద మూవీ లైక్ ఈవెన్ ఎస్టర్డే వీ హ్యాడ్ అ షో, ఐవ్ కంప్లీటెడ్ లైక్ 9 టైమ్స్ వాచింగ్ దిస్ మూవీ, నాట్ అ సింగిల్ టైమ్ ఐ గాట్ బోర్డ్. అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ లైక్ బ్రెత్ టేకింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ధ్రువ విల్ కవర్ ఎనీవే. దెర్ ఈస్ సంథింగ్ స్పెషల్ అబౌట్ దిస్ మూవీ. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎట్లీస్ట్ ఆఫ్టర్ వీ బాన్ వీ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ కైండ్ ఆఫ్ జానర్. దిస్ ఈస్ ఫస్ట్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ తెలుగు సినిమా. వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ థ్యాంక్స్ ధ్రువ ఫర్ యునో కమింగ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. ఇవాళ రేపు ఎట్లా అంటే పీపుల్ ఆర్ లవింగ్ లైక్ కామెడీ ఫిలిమ్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్డ్ వై నాట్ మీరు కామెడీ కంటెంట్ తీయలేదు, వై ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ అని. యా, ఎండ్ ఆఫ్ ద డే మూవీ ఈజ్ ఆల్ అబౌట్ పీపుల్ వాంట్ టు టర్న్ అప్ టు థియేటర్, ఫీల్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ దే వాంట్ టు గెట్ దట్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్. సినిమా గురించి చెప్పాలంటే మన కళింగ మూవీ 13 సెప్టెంబర్లో నియర్ బై థియేటర్స్ వస్తుంది.
సినిమా అంతా మొత్తం మ్యాక్సిమం అవుట్డోర్లో తీసిన మూవీ ఇది. ఫారెస్ట్లో వెళ్ళాము, మారేడుమిల్లి, బెంగళూరులో, మహారాష్ట్రలో, ఇలా అంతా ఫారెస్ట్లో వెళ్ళి తీసుకొచ్చిన మూవీ ఇదంతా. సినిమా గురించి చెప్పాలంటే ముందుగా మన అక్షయ్ రామ్ ఈజ్ మెయిన్ హీరో ఆఫ్ ది మూవీ. ఎందుకంటే తనే ఫస్ట్ క్యాప్చర్ చేశాడు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేడు. వర్షం పడుతున్నా, ఏది వస్తున్నా, చీకట్లో కూడా విత్ పర్మిషన్స్ చాలా కష్టమైనా సరే అతను కాంప్రమైజ్ అవ్వలేడు, తీసుకున్నాడు అది ఏంగా ఉన్న అతనికి. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ ద మూవీ మా ధ్రువ సార్ గారికి, ఆయన కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎన్ని డేస్ అయినా సరే ఫారెస్ట్లో వర్షం పడుతున్నా సరే ఆగకుండా మనకు కావాల్సిన విజువల్స్ కానీ సీన్స్ కానీ కంప్లీట్ అయ్యే వరకు రానివ్వలేదు. దట్స్ ఇట్, థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ ధ్రువ గారు, థ్యాంక్ యూ ఎవ్రీవన్, ద మీడియా పార్ట్నర్స్, మీడియా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవర్ టైమ్ అండ్ బీయింగ్ హియర్. ఇట్స్ అన్ ఆనర్ ఫర్ అస్. యాక్చువల్లీ మూవీ గురించి చెప్దాం అనుకున్నాను, బట్ హాఫ్ థింగ్ అక్షయ్ కంప్లీట్ చేశాడు, మిగతా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే వంశీ కంప్లీట్ చేశాడు. సో దేర్ ఇస్ నథింగ్ మచ్ ఐ వాంట్ టు టెల్ రైట్ నౌ. మూవీ ఈస్ కమింగ్ ఆన్ 13th September అండి. ప్లీజ్ డూ విజిట్ అండ్ వాచ్ ద మూవీ. ఒక మంచి ఫీల్తో అయితే యూ విల్ లీవ్ ద థియేటర్స్, దాట్స్ ఫర్ ష్యూర్. జస్ట్ టు యాడ్ అ లిటిల్ బిట్ అబౌట్ ద మూవీ, ఐ వుడ్ సే కళింగ ఈజ్ ధ్రువాస్ ఐడియా. సో సీడ్ అనేది కళింగ, ఇట్ వాజ్ బ్రాట్ అప్ బై ధ్రువ, ఇట్ వాజ్ హిజ్ ఐడియా, హిజ్ ఎగ్జిక్యూషన్, అండ్ వీ వర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ఇట్ సపోర్టింగ్ హిమ్. సో మూవీ కన్నా ఎక్కువ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద టీమ్. సో ఏ టీమ్ మెంబర్ని తీసుకున్నా కానీ, సో లైక్ దే సే అక్షయ్ డిడ్ ఎ గ్రేట్ జాబ్ విత్ సినిమాటోగ్రఫీ, దర్ నో డౌట్ అబౌట్ ఇట్. సో అది అసెట్ అనుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ వెన్ వీ హియర్ ద బీజిఎం, దట్ బికమ్స్ అన్ అసెట్. దెన్ వెన్ వీ లుక్ ఎట్ ద సౌండ్ ఎఫెక్ట్స్, VFX, CG వర్క్, ఎవ్రీథింగ్ ఈస్ లైక్ ఎవ్రీథింగ్ వాజ్ డన్ ఆన్ అ టాప్ నాచ్. సో ఒక్క టీమ్ లేదా ఒక ఎలిమెంట్ చాలా బాగుందని ఇన్ దిస్ పర్టికులర్ మూవీ చెప్పడం చాలా కష్టం. సో దిస్ ఇస్ మై సెకండ్ మూవీ యాజ్ అ ప్రొడ్యూసర్, ఫస్ట్ వాజ్ కిరోసిన్. సో అక్కడ నుంచి ఇక్కడికి ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్, ద ఎక్స్పీరియన్స్, ద వర్క్, ద ప్రొడక్షన్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇంప్రూవ్డ్ డ్రాస్టికలీ. సో యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ప్లెజర్ వాచింగ్ దిస్ మూవీ. ప్రొడక్షన్ వాల్యూస్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, దట్ యూ క్యాన్ ఈజీలీ విజువలైజ్ ఇన్ ద మూవీ. So yeah, I would like to talk a little about the director, hero, screenplay, dialogue writer. I would say he's a person involved in all the crafts. So thank you Dhruva Garu for all your efforts in the movie. Enta chapina takwe, because he has put his heart and soul and everything in this movie, for this movie. And ivala whatever we are seeing, it's completely his dedication and his passion that is clearly seen on screen right now. So a special mention to our gorgeous heroine Pragna Nayan garu. She was looking amazing in the movie, and I really can't take off my eyes from her in the movie. You looked gorgeous. And thanks to everyone, my ADs, my team, everyone, whoever is here, thank you so much for your extended support throughout the movie and now and for always. Thank you so much. I can't really thank enough. So please, September 13th movie release avutundandi, please do watch, and we definitely need your blessings. Thank you so very much. Hello everyone, andariki namaskaram. So andaru bhojanam chesara? Okay, let's so I'm so excited about this movie. I can tell this movie you'll find all kind of expressions, love, romance, horror, thriller, yes, and yeah. So yeah, and I can say Dhruva ji did great job, and thank you Dhruva ji. When I first met him, he said, I'm going to give you a hit, Pragya. I remember. So I was like, okay. And after seeing the visuals, everything after, while shooting only, he's not even, you know, if he's not feeling that shot is not good, he's not compromising. He's doing it again and again. So yeah, I can say in that it is not compromised at all. What else? Yeah, so it is going to release on 13 September. So guys, please come and watch in your nearest theaters. Okay, thank you so much. Dhanyavaadam.
స్క్రీన్. అందరికి నమస్కారం. ముందుగా ఇక్కడ వచ్చేసిన అందరికీ, ముందుగా మా పాత్రికేయ మీడియా గురువులకి నా పాదాభివందనములు. ఎందుకంటే నేను నా ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రస్థానం నుంచి గురువులనే మెన్షన్ చేస్తా, ఎందుకంటే నన్ను ప్రపంచానికి అండ్ ప్రపంచానికి నన్ను పరిచయం చేసేది ఈ గురువులే కాబట్టి. సో చాలా చాలా థ్యాంక్స్ మమ్మల్ని. ఇప్పుడు ఈ మెయిన్గా మేము ఈ ప్రెస్ మీట్ ఈ పెట్టడానికి కారణం ఏంటంటే టీజర్కి వచ్చిన రెస్పాన్స్, సాంగ్స్కి వచ్చిన రెస్పాన్స్. సో దిస్ మూవీ నీడ్స్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. అండ్ టీజర్ రిలీజ్ చేసిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్లో అక్రాస్ గ్లోబ్ ఓవర్సీస్ రైట్స్ అన్నీ అయిపోయాయండి అవుట్ రైట్లో. సో యూ కెన్ ఇమాజిన్ ది కంటెంట్ కెపాసిటీ. ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్ ఫర్ న్యూ కమ్మర్స్ టు డూ దట్. ఇట్స్ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మొదటిది చూసాను కాబట్టి, సెకండ్కి వచ్చే వరకు ఇట్స్ లైక్ విత్ ఇన్ 1 వీక్. సో ఇప్పుడు తెలుగుకి వస్తున్నాం అండ్ హిందీలో కూడా ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు చూసి దే లవ్డ్ ద మూవీ అండ్ దే ఆర్ సైనింగ్, మేబీ విల్ కమ్అప్ విత్ ద నేమ్ సూన్. సో దిస్ ఈస్ అబౌట్ అంటే కంటెంట్ మాట్లాడుతుంది అనేది ఒకటి గట్టిగా నమ్మాను. అండ్ కొత్తది ఏదో ఒకటి ఇవ్వాలి ఆడియన్స్కి. ఏదో రెగ్యులర్ సినిమా చూస్తే లవ్కి వాళ్ళు థియేటర్ వరకు రారు. సంథింగ్ డిఫరెంట్ వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వాలి థియేటర్లో అని చెప్పి కళింగ్ అనే మూవీ స్క్రిప్ట్ రాసుకున్నాము. అండ్ టాకింగ్ అబౌట్ ది జోనర్, ఇట్లా ఏంటి ఇది హారరా అది ఇది అని అడుగుతున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ హారర్ అండి, ఇట్స్ ఎ ఫిక్షనల్ డ్రామా. ఇందులో అన్నీ కలిసి ఉన్నాయన్నమాట. మేము కావాలని ఇది డివోషనల్ పెడదామా, హారర్ పెడదామా, అడ్వెంచరస్ పెడదామా, థ్రిల్ పెడదామా, నో. లవ్ పెడదామా, నో. ఇట్ కేమ్ ద కంటెంట్ అలా రాసుకుంటూ వెళ్ళిపోయింది అండ్ అలా వచ్చింది. అండ్ ఫస్ట్ షెడ్యూల్లో చూసేసరికి ఇంకా మేము కాంప్రమైజ్ అవ్వలేకపోయాం. అండ్ బడ్జెట్ అయితే ఉంది బట్ మూవీ కేమ్ అవుట్ నెక్స్ట్ లెవెల్. ట్రస్ట్ మీ ఇప్పటివరకు ఒక 50 మంది చూస్తుంటారు, అందరూ యూ హ్యావ్ ఎ బ్లాక్ బస్టర్ అన్నారు. అండ్ హూఎవర్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరికి పంపించినా ఇమీడియట్లీ వాళ్ళు సైన్ చేశారు నెక్స్ట్ డేనే. సో దట్ ఈస్ ద కంటెంట్, అది మాట్లాడుతుంది. నేను ఎక్కువ మాట్లాడొద్దు. అండ్ ఆల్ అబౌట్ లైక్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. అండ్ ఈ కళింగ టీజర్ కానీ సాంగ్స్ కానీ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ వాచ్. టీ సిరీస్ యూట్యూబ్లో ఉందండి, అందరు వాచ్ చేయండి. అండ్ ఓవర్సీస్లో కూడా రిలీజ్ అవుతుంది 13 సెప్టెంబర్. సో అందరు అక్కడ కూడా చూడొచ్చు. అండ్ ఐ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ వన్, అంటే కంటెంట్ చాలా టైట్ ఉంటుంది, స్క్రీన్ ప్లే చాలా టైట్గా ఉంటుంది అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు న్యూ సీన్స్ చూస్తారు. ఇప్పటి వరకు 93 ఇయర్స్ ఆఫ్ దిస్ తెలుగు ఇండస్ట్రీ, ఐఎమ్ నాట్ రాంగ్. సో క్రియేచర్ బేస్డ్ మూవీ అనేది రాలేదు అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ మేడ్ ఎ మూవీ విత్ దట్. బిగ్ ఇట్ ప్రొడక్షన్స్ ఈజ్ వెరీ ప్రౌడ్. సో క్రియేచర్ బేస్డ్ మూవీ రాలేదండి తెలుగులో, వచ్చినా చూపెట్టలేదు. బట్ దిస్ ద ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ బిగ్ ఇట్ ప్రొడక్షన్. సో ఒక కొత్త థ్రిల్, కొత్త ఎక్స్పీరియన్స్. మా సినిమా ఎందుకు చూడాలంటే చాలా కొత్తగా ఉంటుంది అండ్ అందరు చెప్తారు కొత్తగా ఉంటుందని. ఇలా నిజంగా కొత్తగా ఉంటుంది ఎందుకంటే 93 ఇయర్స్ నుంచి ఇలాంటిది లేదు కాబట్టి. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ బ్లెస్సెస్. మీ అందరి బ్లెస్సింగ్ కావాలి, మీడియా బ్లెస్సింగ్ కావాలి. ఒక మంచి సినిమాను మంచి కంటెంట్ని మీరు చెప్తే కానీ ఆడియన్స్కి తెలియదు. మేము ఎంత చెప్పినా ఇట్ వోంట్ రీచ్ దట్ మచ్ ఆడియన్స్, అంతమందికి రీచ్ అవ్వదు. సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ కంటెంట్ మీరు కూడా చూపిస్తాను, చూడండి. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ హెల్ప్ అస్. అండ్ 13 సెప్టెంబర్ ఇన్ థియేటర్స్, అందరూ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. బికాస్ ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీరు టీవీలో అంటే ఐ డోంట్ నో, బట్ థియేటర్లో అయితే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. ఐ ఎన్ష్యూర్ దట్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చేసేసరి ఏంటి టైటిల్కి వీటికి సంబంధం ఏంటి అసలు? కళింగ టైటిల్కి ఈ ఉన్న ఫిక్షన్లీ రీసెంట్గా వచ్చిన చాలా మూవీస్ హారర్ మూవీస్ చూస్తుంటే కంటెంట్ తక్కువ ఉంటుంది, బీజిఎం వాయిన్ చేస్తున్నారు, భయపెడుతున్నారు బాగానే, బట్ కంటెంట్ ఉండట్లేదు. మీ మూవీ సంగతి ఏంటి? కంటెంట్ ఫుల్గా ఉంటుంది మీకు, దాంతోపాటు బీజిఎం ఇవన్నీ ఇంకా కోసరే, ఇంకా మీకు విజువల్ పరంగా కానీ ఆడియో పరంగా కానీ కంటెంట్ పరంగా కానీ. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ కంటెంట్ స్టోరీ, టైట్ గ్రిప్పింగ్ అండ్ టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఒక లాంగ్వేజ్ లో వస్తే ఎక్కువ లేదు, రెండు మాక్సిమం. బట్ ఒక చిన్న సినిమా పాన్ ఇండియా మూవీగా వస్తుంది, దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు సినిమాలో కంటెంట్లో దమ్ముంది అనుకోండి, ఐ వాంట్ టు రీచ్ టు ది ఎక్స్ట్రీ, ఐ మీన్ అందరి ఆడియన్స్కి రీచ్ అవ్వాలని అనుకుంటాం. మీరు ఒకసారి కళింగ టీజర్ రియాక్షన్స్ అని హిందీలో చూడండి. వై నాట్ వీ డూ ఇట్ ఇన్ హిందీ అని హిందీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ బిఫోర్ ఓన్లీ వీ స్టార్టెడ్ ఇన్ ఆల్ 5 లాంగ్వేజెస్లో మేము స్టార్ట్ చేసేసాం. సో ఫస్ట్ యాజ్ వీ ప్లాన్డ్ హిందీ అండ్ తెలుగు ది వీఆర్ స్టార్టింగ్ ఇట్ ఆఫ్ అండ్ తమిళ్ కన్నడ మలయాళం ఎట్ ఏ టైం. సో ఒక 2 వీక్స్, ఎందుకంటే మేము అన్ని జాగాల్లో ఎట్ ఏ టైం వీ కాంట్ డూ దట్. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ టేకింగ్ సమ్ గ్యాప్ అంతే. సో అయితే తెలుగులో హిందీలో కూడా
అందరూ కొనడం అదంతా కూడా జరిగింది అన్నారు. బట్ తెలుగులో ఇంకా లేదు. ఏంటి తెలుగు అంటే చిన్న చూపు అనుకోవచ్చా మన వాళ్ళకి? ఎందుకు అర్థం కాలే నాకు. ఆహా, ఇప్పటికే హిందీలో సేల్ అయిపోయింది అట్లా చెప్తున్నారు కదా. హిందీ తెలుగు అయిపోయింది, హిందీ తెలుగు అయిపోయిందండి. ఓవర్సీస్ తెలుగు కూడా. సో వాళ్ళు ఓవర్సీస్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఆల్ లాంగ్వేజెస్ తీసుకుంటారు. దే వోంట్ మెన్షన్ లైక్ సెపరేట్. ఒకటి మనం ఒకటే తీసుకుంటే ఒకటే తీసుకునేవాళ్ళు. సో ఇంకొకటి, సస్పెన్స్ అండ్ హారర్ మూవీస్లో రొమాన్స్ అనేది చాలా స్థాయి పెరుగుతుంది ఎక్కువ, ఎందుకంటే ఆడియన్స్ని కొంచెం క్యాచ్ చేయడానికి. మూవీ మీ మూవీలో ఎట్లుంటుంది? అలా ఏమి ఉండదండి, అందరితో కలిసి చూడవచ్చు. వీ హ్యావ్ దట్ లిమిటేషన్స్, సో అలా ఏమి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది 2023లో చక్రవ్యూహంలో మీ రోల్ చాలా బాగా ప్లే చేశారు, నెగిటివ్ షేడ్. అది కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ జోనర్, అండ్ ఇది కూడా చూసుకుంటే మంచి సస్పెన్స్తో ఉంది. వై యూ చూస్ ఓన్లీ సస్పెన్స్ మూవీసే చూస్ చేసుకుంటారా? వాట్స్ ద థింగ్, హౌ యూ సెలెక్ట్ ద స్టోరీస్? హాయ్ హేమ, యా థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్, నైస్ క్వశ్చన్. సో ఐ థింక్ సస్పెన్స్, ఎవ్రీబడి లైక్స్ టు వాచ్ ద సస్పెన్స్ మూవీ. సో యుల్ నాట్ ఫీల్ ఎనీథింగ్ బోర్డ్ వెన్ యు ఆర్ వాచింగ్ దట్ కైండ్ ఆఫ్ మూవీ. సో వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ ద ఆన్సర్. నైస్ నైస్ story selection actually. Yes, it's very nice story, and everyone should watch, then they'll understand. And my character is a village character. So in Chakravyuham I was like, I have done little makeup. In this it is full raw for me. I don't know how people will react after watching this, but I think I'm looking okay. Yeah, so let's audience decide. Thank you so much guys, yeah, for so much of love till now. So thank you so much, keep loving me. దీప్తి గారు, సో గుడ్ టు సీ ఆనంద. నాకు సో మీరు అసలు దీన్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు? అసలు స్టోరీ మీ దగ్గరికి రాగానే వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ యాక్చువల్లీ? ఓకే, థ్యాంక్స్ హైమ ఫర్ ద క్వశ్చన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్ యాజ్ వెల్. సో గర్ల్ పవర్. సో దేర్ వాజ్ ఓన్లీ వన్ రీజన్ వై ఐ థాట్ ఐ షుడ్ ప్రొడ్యూస్ దిస్ మూవీ. ఇట్ ఈస్ ద స్టోరీ లైన్. ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ సీన్. ఇంగ్లీష్లో మాట్లాడు, తెలుగులోనా? అండ్ ధ్రువ గారు స్టోరీ లైన్ చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యూ. దో ఐ వాజ్ నాట్ ఫుల్లీ ఇన్ టు ద మూవీ, చాలా కొత్త లైన్ చెప్పారు అనేసి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దెన్ ఓన్లీ. సో ఐ ఆస్క్డ్ హిమ్ టు నెరేట్ అ లిటిల్ బిట్ మోర్. సో ఆయన డీటెయిల్డ్గా నాకు చెప్పారనమాట స్టోరీ. సో ఐ వాజ్ లైక్ ఓకే, వీ హ్యావ్ టు డూ ఇట్, దెర్ ఇస్ నో సెకండ్ డౌట్ అబౌట్ ఇట్. సో కిరోసిన్లో ఆల్రెడీ ఆయన డైరెక్షన్ చూశాను, అండ్ హీఈస్ నాట్ సమ్వన్ హూ విల్ కాంప్రమైజ్ ఎట్ ఎనీ లెవెల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రొడ్యూసర్స్ మనీ కూడా వేస్ట్ చేయరు. సో ఆ కాన్ఫిడెన్స్తో ఐ సెడ్ వీ షుడ్ బ్రింగ్ ఇట్ ఆన్ టు స్క్రీన్స్. సో సింపుల్ స్టోరీ ఇస్ ద కింగ్ ఆఫ్ దిస్ మూవీ. సో అందుకే యాక్సెప్ట్ చేశానండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. పురుటొప్పులు లేకుండా సెప్టెంబర్ 13న హాయిగా రిలీజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ ది సెకండ్ ప్లేస్, మీ ట్రైలర్ కూడా చాలా ఎక్సైటింగ్గా, గ్రిప్పింగ్గా ఉంది. ఫ్యాంటాస్టిక్, అండ్ ఇట్ విల్ ఆల్సో క్యాచ్ ది ఫైర్ ఇన్ ది ఆడిటోరియమ్స్ ఐ బిలీవ్. మోర్ ఇంపార్టెంట్లీ, ఇప్పుడు మీరు ఈ కథను తయారు చేసుకున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ ఐడియా ఆన్ ది బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్? అంటే ఇలాంటి కథలు, ఇలాంటి ప్లే చేస్తే ఆడియన్స్ ఎక్కువగా ఎక్సైట్ అవుతారు, అట్రాక్ట్ అవుతారన్నా, లేకపోతే వాజ్ దేర్ ఎనీ బేస్ ఫర్ ది స్టోరీ? ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు? బేసికల్లీ నేను స్టార్ట్ అనుకున్నప్పుడు ఏదో కొత్త కథ చెప్పాలి. నేను ఆల్రెడీ చూపించినయో చూసినయో చూస్తే ఎవరు చూడరు థియేటర్స్కి అనేది ఒకటి కన్ఫామ్. సో ఏం కొత్తగా చెప్పగలుగుతాం, ఏ ట్రెడిషన్స్ మనకు ఉన్నాయి? ఇప్పుడు నాకు తెలంగాణ సైడ్లో కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి, అవి ఇంకా వరకు చాలామందికి తెలియదు. సో అలాంటి ట్రెడిషన్స్ ఏవేవి ఉన్నాయి? సో ఇలా బ్యాక్ అండ్ బాగా వర్క్ చేసి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ న్యూ సీన్స్, మీరు చూసుంటే విజువల్స్ కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, మీరు ఇప్పటివరకు తెలుగు తెరపైన అలాంటి డైలాగ్స్ కానీ అవి కానీ విని ఉండరు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ న్యూ పెడితేనే జనాలు థియేటర్కి వస్తారు, వాళ్ళు చూస్తారు, ఆదరిస్తారు అన్నది ఒక్క దాంతో కంటెంట్ చాలా టైట్గా రాసుకొని చేయాల్సి వచ్చింది. అంటే ఈ బ్లాక్ మ్యాజిక్స్ వాటి మీద బేస్ అయ్యారా? లేదు లేదు లేదు, ఇది కంప్లీట్లీ నాట్ రిలేటెడ్ టు బ్లాక్ మ్యాజిక్. ఇట్స్ అ పార్ట్ దేర్, దట్స్ ఇట్, పార్ట్ ఆఫ్ ఇట్. పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ యూ హ్యావ్ డైరెక్టెడ్ ది ఫిల్మ్ అండ్ లెట్ ద ఫిల్మ్ ఆన్ స్క్రీన్. మీరు డైరెక్టర్గానా హీరోగానా, మీరు ఏది ఇష్టం మీకు? అంటే ఏది ముందొస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో బిఫోర్ దిస్ యాక్చువల్ నేను చెప్పాలి, నా ఇంటర్వ్యూ ఏంటంటే నేను ఇంతకుముందు పెళ్లి చూపులు అని చేశాను, గాజీ, టెర్రర్ ఇలాంటి చిన్న చిన్న సినిమా, పెద్ద సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఇంకా హీరోగా చేయాలి, ఇంకెవరు ఇవ్వరు కదా మనకు.
సో మనమే ఏదో ఒకటి చేయాలని ప్రొడ్యూసర్ని బట్టి కన్విన్స్ చేసి వి స్టార్టెడ్. బట్ వాట్ ఈస్ యువర్ బేసిక్ బెస్ట్ ఛాలెంజ్ ఇన్ ది ఫిల్మ్ అండి? ఈ కథను తయారు చేయడం కానీ లేకపోతే ఇట్ ఈస్ బీయింగ్ ట్రాన్స్లేటెడ్ ఆన్ టు దిస్. ఐడియాస్ అండి, ఐడియాస్, న్యూ ఐడియాస్. ఎందుకంటే జనాలకు న్యూ ఐడియాస్ చెప్పాలి, న్యూ కథలు చెప్పాలి కదా, అది ఛాలెంజ్ అండి. అంటే ఉన్నాయి ఆల్రెడీ, ఏమన్నా లవ్ ఇవి రాసేయమంటే రాసేయచ్చు ఈజీగానే, రివెంజ్ రాసేయమన్నా రాసేయచ్చు. కానీ మీకు నచ్చట్లేదు అయితే ఇప్పుడు వచ్చే సినిమాలు ఏమి నచ్చట్లేదు అన్నమాట? నచ్చాయి సార్. ఎందుకు నచ్చాయి? మహారాజా రీసెంట్గా వచ్చినాయి, బాలీవుడ్ నచ్చుతాయి, అన్ని నచ్చుతాయి కొత్తాయి. ఓకే, సో మీరు ఇందాక అన్నప్పుడు మామూలు రెగ్యులర్ సినిమాలు చూడట్లేదండి, జనాలు చూడట్లేదు కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద చిన్న అనకుండా కంటెంట్ బాగుంటేనే వెళ్తున్నారు. ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఫ్రమ్ జాన్ నుంచి చూస్తున్నాం మనం. కంటెంట్ బాగుంటే అది కొత్తోడా చిన్నోడా పాతోడా నో ఓపెన్ కేర్స్. కంటెంట్ బాగుంది, కథ బాగుంది అంటే వెళ్ళిపోదాం థియేటర్లకి. దట్ హ్యావ్ సీన్. అదే తక్కువ సినిమాలు పోయిన సినిమాలు అన్నిటి గురించే మాట్లాడుతున్నారు ఇండైరెక్ట్గా. అంతేనా సార్? అలా ఏం లేదు, అలా ఏం లేదు. ఆ సినిమాలు ఏం చూడట్లేదండి ఎవరును? అంటే బాగాలేకపోతే చూడట్లేదు సార్, థియేటర్కి వెళ్ళి చూడట్లేదు, అది కన్ఫర్మ్. అది కంటెంట్ బాగుందంటే చూస్తున్నారు. మీరు బేసిక్గా మీకు ఏ కంటెంట్ ఇష్టం అండి? అంటే తక్కువ ఇప్పుడు మీకు నచ్చట్లేదు వచ్చే సినిమాలు ఏవి, అందుకని కొత్తగా ఒక కథ రాసుకున్నారు. బట్ ఒరిజినల్గా మీరు ఒక డైరెక్టర్గా హీరోగా, డైరెక్టర్గా నచ్చే కథ ఏది, హీరోగా నచ్చే కథ ఏది మీకు? డైరెక్టర్గా నచ్చే కథ, హీరోగా నచ్చే కథ రెండు ఒకటే ఉంటుంది. అది శంకర్ గారి మూవీస్ ఉంటాయి. తమిళ తెలుగు డైరెక్టర్ ఎవరు నచ్చారు? తెలుగులో రాజమౌళి గారు, సుకుమార్ గారు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కదా సార్, అందరూ నచ్చుతారు. ఇంకా మనం ఆ స్టేజ్కి రాలేదు సార్, ఇది స్టార్ట్ బిగినింగ్ కాబట్టి ఏదో చిన్న వాళ్ళము చిన్న సినిమా తీసుకున్నాము. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు గివ్ దట్ ఇంపాక్ట్. అంటే నేను ఇంకొక టెక్నికల్ పాయింట్, అంటే మీరు హీరోగా డైరెక్టర్గా రెండింటికి చేశారు కదా, కరెక్ట్? ముందు ఆవిడ దీప్తి కొండవీటి గారిని మెచ్చుకోవాలి. చాలా మంది అది చేయడానికి భయపడి డైరెక్టర్ని అన్ని ఆఫీసుల్లోనే తిప్పుతున్నారు, యంగ్ డైరెక్టర్ని హీరో డేట్లు పట్టుకురా అని చెప్పి. అలా అనుకుంటే ఆవిడ మీకు అలో చేసినందుకు ఆవిడ మీకు ఆవిడకి జీవితాంతం మీరు రుణపడి ఉండాలి. అయితే మీరు ఎందుకు అంటే ఇంకో హీరోని హీరో దొరక్క మీరు చేశారా, లేదా యూ హ్యావ్ థ్రస్టెడ్ అపాన్ దట్ నేను చేసేయాలి ఇందులో హీరో అంతే? లేకుండే కథ అనుకున్నప్పుడు కొందరు హీరోలు అనుకున్నాను సార్. ఎవరండి అనుకున్నాను సార్? ఎవరెవరిని? సత్యదేవ్ గారిని అనుకున్నాము, ఇంకొంచెం మంది పెద్దవాళ్ళని కూడా అనుకున్నాను సినిమా, లేకపోతే అంటే మా సత్యదేవ్ కానీ లేకపోతే తిరువీరు కానీ. సో ఇలా అనుకున్నాను చాలా మందిని, డ్యూ టు డేట్స్ ఆర్ సంథింగ్ అది అవ్వలేదు. సో నేను అనుకున్నాను సరే ఇంకా నమ్మలేదా మీ కథ? నమ్మలేదు వాళ్ళు? వాళ్ళకి ఇంకా కథ చెప్పలేదు సార్, టైం దొరకలేదు. ఓకే, సో నేను ట్రై చేశాను బట్ టైం దొరకక అది ఏదో కుదరలేదు ఇంకా. ఓకే, సో నేను అనుకున్నాను బట్ బేసిక్గా ఇట్లా ఇట్లా వెళ్తూ సరే ఇంత బాగా చెప్తూ ఇంత బాగా నువ్వు చేయగలుగుతావు అని వి హావ్ స్టార్టెడ్. ఓకే, అంటే మీరు దీప్తి గారు జస్ట్ మినిట్, మీరు ఆయన్ని డైమాలోని ఎంకరేజ్ చేయడానికి వాట్ ఈస్ ది బెస్ట్ ఎలిమెంట్ యూ ఫౌండ్ ఇన్ హిమ్ అండి? ఫస్ట్ థింగ్ లైక్ ఐ సెడ్, కిరోసిన్ ఆల్రెడీ నేను ఆయనతోనే చేశాను. ఐ వాజ్ ద ప్రొడ్యూసర్ ఫర్ అ మూవీ కిరోసిన్, తెలుగు సినిమా, దానికి ఆయనే యాక్టర్ డైరెక్టర్ అనమాట. సో ఐ ఆల్రెడీ సా హిస్ వర్క్. When he narrated the story, aina mind lo unna thoughts entante vere hero ni petti he wanted to direct the movie. Okay, so it was his plan, his idea, his call. Totally his call. We gave him that freedom to choose the actors as well. He did everything for the movie. So finally when the dates were not matching, ante inga story narrate kuda cheyaledu vallaki, but they were occupied for some time. So we didn't want to wait for so long. When we have a good content in hands, why don't we do it? అని చెప్పేసి. అండ్ సిన్స్ ఐ హావ్ ఆల్రెడీ సీన్ హిమ్ యాక్ట్ ఇన్ వన్ ఆఫ్ మై మూవీస్, ద ఫస్ట్ మూవీ, అండ్ ఈ సినిమాలో ఆయన విలేజ్ క్యారెక్టర్, ఒక మాస్ క్యారెక్టర్, సో ఐ నో హీ విల్ సూట్ వెల్ ఫర్ ఇట్. ఓకే, మీరు ఈ సినిమా బడ్జెట్ మొట్టమొదటి చెప్పిన బడ్జెట్లోనే తీసాడా లేకపోతే అలా పెంచుకుంటారా? కొంచెం పెరిగిందండి. కొంచెం పెరిగిందా? వాట్ ఈస్ ది రీజన్ అండి? రీజన్ ఏం లేదు, వీ ఇన్వెస్టెడ్ లిటిల్ ఇన్ విఎఫ్ఎక్స్ సిజీ. సినిమాకి హెల్ప్ అవుతుంది అంటే వీ వర్ రెడీ టు ఇన్వెస్ట్. సో యాక్చువల్లీ ఆయన చెప్పిన బడ్జెట్లో అయిపోయేది, బట్ వీ వాంటెడ్ టు గో అహెడ్ అండ్ ఎందుకంటే సినిమా చాలా బాగా వచ్చింది. సో వీ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ సింపుల్ మ్యాటర్స్. సో వీ వాంటెడ్ టు గో అహెడ్ అండ్ ఇన్వెస్ట్ లిటిల్ మోర్. వెన్ ద అవుట్కమ్ ఈస్ సో గుడ్, యా, వై నాట్. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ ఐ పర్సనల్లీ అప్రిషియేట్ యువర్ వర్క్, ఆల్ ది విజువల్స్ సార్. దాంతో చాలా మంది తీయడానికి భయపడుతున్నారు. చూసా మీ కంటెంట్ చూస్తే చాలా బాగుంది. ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ చాలా కీలకంగా ఉంటాయి, మీ సినిమాలలో విఎఫ్ఎక్స్ ఎలా ఉండబోతుంది? మీరు చూసారు సార్, నెక్స్ట్ లెవెల్, చాలా కేర్ తీసుకొని
నాట్ ఈవెన్ వన్ డిపార్ట్మెంట్, లైక్ 2-3 డిపార్ట్మెంట్స్తో వర్క్ చేసి, కంపెనీస్తో వర్క్ చేసి, ఢిల్లీలో ఒకటి అయింది, జర్మనీలో అయింది, అండ్ ఇక్కడ మన హైదరాబాద్లో అయింది. ఓకే, దీప్తి గారు, ధ్రువ గారిలో మీకు యాక్టర్ బాగా ఇష్టమా? వన్ ఆఫ్ హిస్ డైరెక్షన్ చాలా ఇష్టం అండి డైరెక్టర్గా. సో దట్ హీ వాంట్ యాక్సెప్ట్, నేను ఎప్పుడు అదే చెప్తాను, యూ విల్ బి ఎ గ్రేట్ డైరెక్టర్ అంటే ఆయనకి యాక్టింగ్ అంటేనే చాలా ఎక్కువ ఇష్టం. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండి. మీరు వెన్ యూ స్టార్టెడ్ యువర్ క్వశ్చన్ ఇట్ వాస్ రియలీ మోటివేటింగ్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. లేదు, ఇలాంటి సినిమాలు చాలా రావాలి, ఎందుకంటే ఆయన అన్నట్టు థియేటర్లకు జనాలు రావట్లేదు ఈ మధ్య. అదే కరెక్ట్ అండి. సంజయ్, ఇంతవరకు జర్నీ ఎలా ఉంది, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ బాగుంటే సినిమాలు చేస్తూ వెళ్ళిపోతూనే ఉండాలి యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్ రోల్ అండి, యాజ్ ఎ బ్యాడ్ బాయ్. ఐ ఆల్వేస్ డూ దాట్, వెరీ గుడ్ బ్యాడ్ బాయ్. ఓకే, బాగుంటుంది. అండ్ ఫుల్ లెంత్ రోల్ చాలా బాగుంటుంది, నాది ధ్రువ గారిది కాంబినేషన్ ఉంటుంది. ఐ ఫెల్ట్ రియలీ గుడ్, ఎక్సైటెడ్. డైలాగ్స్తో పాటు సినిమా కూడా చాలా బాగుంటుంది, చాలా ఫేస్ చేశాము, అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ వాచింగ్ ది టీజర్. ధ్రువ, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ అవుద్ది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఆ విజువల్స్లో, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అండ్ సీజీలో వర్త్ కనిపిస్తుంది. సో మీ హార్డ్ వర్క్ అంతా ఇందులో ఉంది. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, ప్యాడింగ్ ఉంటే ఇంకా ఎక్కువ రీచ్ వెళ్తుండే కదా. మీరే డైరెక్షన్ చేసి మీరే లీడ్గా చేస్తున్నారు, కొంచెం క్యాస్టింగ్ పెద్దగా ఉండుంటే దీని రేంజ్ ఇంకా వైడ్ రేంజ్ రీచ్ వచ్చేస్తుండే కదా. కరెక్ట్. దానికోసం అగైన్ ప్యాడింగ్ అన్నారు కాబట్టి ఇందులో కూడా ప్యాడింగ్ ఉన్నారు. లక్ష్మణ్ మిసాల గారు చూసారు కదా, అండ్ సంజయ్ ఉన్నాడు, అండ్ నరేన్ గారు అని అడుకలం నరేన్ గారు ఉన్నారు, మురళీధర్ గౌడ్ గారు ఉన్నారు, సమ్మెట గాంధీ గారు ఉన్నారు, తనకెల బర్ని గారు ఉన్నారు, సో సుధాకర్ బలగం సుధాకర్ గారు ఉన్నారు. సో వీ హ్యావ్ వెరీ గుడ్ ప్యాడింగ్. హరీష్ చంద్ర గారు, ఇలా చాలామంది ఉన్నారు ప్యాడింగ్ నంబర్ కోసం. ఓకే, ఇంకొకటి ప్యాడింగ్ కన్నా మేజర్గా నేనేం చూసానంటే ఆ క్యారెక్టర్కి ఎవరు సెట్ అవుతారు. నేను కథ రాసుకున్నప్పుడే ఇట్లా అనుకుంటాం కదా, ఆ క్యారెక్టర్కి ఇతని ఫేస్ సెట్ అవుద్దా లేదా, అది నాకు చాలా ఇంపార్టెంట్. కాస్టింగ్ ఈజ్ మై అసెట్. చాప్టర్ 1 అని పెట్టారు కదా, దీనికి ఇంకా ఎన్ని ఉన్నాయి పార్ట్స్? యాక్చువల్లీ 3 పార్ట్స్తో రెడీగా ఉన్నాం మేము, సెకండ్ది వచ్చేస్తుంది, ఐ మీన్, బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ వన్. ఇది అయిపోయిన బట్టి ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. వాటి షూట్ అయిపోయింది, సెకండ్ స్టార్ట్ అయింది. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. ప్రజ్ఞానయన్, మీ చక్రవ్యూహం సినిమా చూసిన తర్వాత బ్యూటిఫుల్ అమ్మాయిల్ని నమ్మకూడదండి. సో ఈ సినిమాలో క్యారెక్టర్ ఎలా వర్కౌట్ అవుతుంది మీ కెరియర్కి అండ్ ఫిలింకి? యా, దీస్ డేస్ ఐ థింక్ పీపుల్ లైక్ టు సీ రా క్యారెక్టర్ లైక్ కాంతారా అండ్ ఆల్. సో ఐ థింక్ ఇన్ దిస్ మూవీ మై క్యారెక్టర్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. అండ్ ఆల్రెడీ ద సాంగ్ అండ్ ద టీజర్ ఆల్రెడీ క్రాస్డ్ మిలియన్ వ్యూస్. So, I feel it will be the plus point in my career for sure. Yeah. All the best. Thank you. Dhruva garu, నా పేరు వెంకట్ ఎన్టీవి అండి. ఏం లేదు, టీజర్ చూసినప్పుడు నేనే తల దించేసుకున్నాను. ఓకే, రియలీ అలా అనిపించింది నాకు. అంటే అసలు ఈ సినిమా సెన్సార్ అయ్యింది అనుకుంటున్నారా మీరు? అవుతుంది సార్, అవుతుంది. ఎలా చెప్పగలుగుతున్నారు సినిమా సెన్సార్ అవుతుంది అనేసి? రేపు అయిపోద్ది సార్, రేపు ఉంది, దాన్ని బట్టి అనౌన్స్ చేస్తాం. అంటే దీంట్లో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కట్స్ కింద పోతాయి కదా. యెస్ సార్, బిఫోర్ సీజీ ఆఫ్టర్ సీజీ ఉంది కదా, సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మేము సీజీ వాడాం. సో అక్కడ మాకు ప్లస్ అయ్యే ఛాన్స్ లెక్క ఉంటుంది, ఎందుకంటే టీజర్లో ఆ పాప చెవి కోసుకోవడం, అది చైల్డ్కి అసలు నిజంగా చెప్పాలంటే, అంటే ఇది సర్టిఫికెట్ కూడా మీకు నాకు తెలిసి ఏ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు? అది సీజీఏ సార్, యాక్చువల్ సీజీఏ చేసాం అది. అంటే సీజీ ఆబ్వియస్లీ కదా, చాలా ఉన్నాయి. అంటే టీజర్ మొత్తం కూడా చాలా భయంకరంగా ఉంది అది. అవన్నీ కూడా మరి కట్స్ పోతే సినిమాలో ఏముంటుంది అనుకుంటున్నారు? లేదు లేదు సార్, అన్ని కట్స్ ఏమి వెళ్ళాయి సార్, ఎందుకంటే ఇట్స్ ఎ మేజర్, వీ హ్యావ్ జస్టిఫికేషన్, ఇట్స్ ఎ రిచువల్. ఇది ఏదో మనము అనుకున్నది పెట్టింది కాదు. ఇప్పుడు మీరు నోట్లో అతను పెట్టుకొని పరిగెడుతుంది కూడా, ఇట్స్ ఎ తెలంగాణ రిచువల్ అది. మీరు మహబూబ్ నగర్ సైడ్ అటు వెళ్తే బలి చేస్తారు, ఊరు చుట్టూ తిరిగి ఏదైనా జాతర అయిన రోజు నైట్ బలి చేస్తారు అది. కానీ అవన్నీ విజువలైజ్ గా చూపించారు, పబ్లిక్ గా చూపించారు కదా, ఇలాంటి అన్ని అవుతాయి సార్. మీరు యూట్యూబ్ లో చూడండి, వచ్చేసి యూట్యూబ్ అంటే చెప్తున్నా, పబ్లిక్ అందరికి తెలుసు, మోస్ట్లీ తెలంగాణలో గట్టిగా తెలుసు, ఇలా బలి గంప అని ఉంటుంది కంపల్సరీగా అలా అంటారు. యాక్చువల్లీ ఇది చెప్పాలంటే నాకు, అంటే
భయపడ్డా కూడా నచ్చింది. అంటే ఇది ఒక మరో కాంతారా లాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ గ్రేట్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. కాంతారా నాకు తెలిసి ఏంటంటే 16 కోట్లతో తీస్తే 400 కోట్లు వసూలు చేసింది అది వరల్డ్ వైజ్గా. మాది కూడా అలా చేయని సార్. అలా చేయాలంటే మీరు తెలుగులో కూడా మంచి డిస్ట్రిబ్యూటర్స్ పెట్టుకోండి. గీతా ఆర్ట్స్ లాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? ఇంక ఇక్కడికి రాలేదు సార్. యాక్చువల్లీ లాస్ట్ 1 వీక్లో మాకు ఓవర్సీస్ అయిపోయినాయి, హిందీ అయిపోయింది ఇండియా లెవెల్లో. సో ఇప్పుడు ఇక్కడ ట్రై చేయాలి, ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా, టు బి ఆనెస్ట్. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టి వి వాంట్ టు అప్రోచ్. ఎవరన్నా మరి అంటే కాంటాక్ట్స్ లేవా అప్రోచ్ అవ్వడానికి పెద్ద బ్యానర్స్? గీతా ఆర్ట్స్ లాంటి వాళ్ళు అయితే ఎంకరేజ్ చేస్తారు ఇలాంటి సినిమాలు చూస్తే, చాలా మంచి సబ్జెక్ట్ ఉంది కాబట్టి. అదే అప్రోచ్ అవ్వాలి సార్, ఇంకా మేమే అవ్వలేదు టు బి ఆనెస్ట్. నెక్స్ట్ అందరిని అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేయాలి. ధ్రువ గారు హై సార్, కంగ్రాట్స్ అండి. విజువల్ చాలా బాగున్నాయి, అంటే హై లెవెల్ క్వాలిటీ. అంటే మాకు టీజర్ ట్రైలర్ వరకు చూస్తే సినిమా మొత్తం చూడలేదు కాబట్టి డబుల్ ఇస్తాం మీకు, ఐ ప్రామిస్ యూ టుడే. థ్రిల్ గురి చేస్తాం మిమ్మల్ని. చాలా బాగుంది. సో మీకు అంటే నా పాయింట్ అంటే చూసిన తర్వాత చాలా బాగుంది, బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టుంటారు, దీనికి ఒక స్టార్ కాస్ట్ వాల్యూ పెరుగుంటే ఇంకా బాగా వచ్చింది కదా. అంటే అది ఆ టైప్లో ఆలోచించారా? ఆలోచించాను కానీ అప్పుడు నేను స్టార్ కాలేను కదా సార్, ఛాన్స్ దొరికినప్పుడే స్టార్ అవ్వాలి. సో ఇక్కడ ఛాన్స్ దొరికింది నాకు, ఇదో పాత్ బ్రేకింగ్. సో వై టు లూజ్ దిస్ ఆపర్చునిటీ. గుడ్ గుడ్ అండ్ మీది 2022లో అది కిరోసిన్ చూసాను, టైమ్ థ్రిల్లరు చాలా బాగుంది, అది కూడా బాగా చేశారు. డైరెక్షన్ వైజ్ సూపర్ చేశారు, వితౌట్ ఎక్స్పీరియన్స్ సార్. ఇది కూడా మంచిగా వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా 100 టైమ్స్ ఉంటుంది సార్, నువ్వు మీరు పోల్చారు ఇంకా అదైతే చెప్పగలుగుతా. దీప్తి గారు మీరు ఆయన బిగ్ హిట్ జర్నీ చేస్తున్నారు, ఎలా ఎందుకు అంటే మీకు ఆయన కథలు నచ్చాయా? కథలు అంటే కొంచెం అంటే ఎగ్జాక్ట్లీ మాట్లాడుకోవాలంటే కిరోసిన్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. ఇట్ వాస్ ద ఫస్ట్ అటెంప్ట్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ద మూవీ. యాజ్ ఎ డైరెక్టర్ ఇట్ వాస్ హిస్ డెబ్యూ, యాజ్ ప్రొడ్యూసర్స్ ఇట్ వాస్ అవర్ డెబ్యూ టు. సో అదే ఇచ్చాము. Sir, ee cinema tho he came up with a different line, I said. So it gave me a lot of confidence. Naaku Prithvi garki it gave us a lot of confidence to invest in the movie. So andukani we didn't think twice. Storyline baagundi, so we just went ahead with producing the movie.